హలో గాయ్స్, నేను రీసెంట్గా బంధువుల ఇంటికి అయితే వెళ్ళానండి. వెళ్తే అక్కడ నన్ను చూసి, ఏంటి సిస్టర్ మీ ఫేస్ అనేది చాలా ట్యాన్ అయిపోయింది, ఏంటి చాలా నల్లపడిపోయారే అని చెప్పేసి అంటున్నారండి. అంటే నా కలర్ కొంచెం వైట్గా ఉంటుంది, కొంచెం ఫేస్ మీద ట్యాన్ వచ్చేసేసరికి ఫేస్ అనేది అలా డల్గా అయితే అనిపించిందండి. ఎందుకు అంటే నేను రీసెంట్గా బ్యూటీ వీడియోస్ అనేది చేయట్లేదు, అదే ఫేస్ ప్యాక్స్ వీడియోస్ అనేది చేయట్లేదండి. ఇంట్లో ట్రై చేద్దాం, ఎప్పుడైనా వేసుకోవాలి అన్న నాకైతే కొంచెం టైమింగ్ వలన నాకు కుదరటం అయితే లేదు. సరే అని చెప్పేసి మళ్ళీ మనకి ఈ తిప్పలు అయితే తగదు కదా అని చెప్పేసి మళ్ళీ ఫేస్ ప్యాక్స్ అనేవి ట్రై చేద్దామని చెప్పేసి ఒక ట్యాన్ ప్యాక్ అయితే ట్రై చేశానండి. చాలా బాగా రిజల్ట్ అయితే ఉంది, అది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక అర టీ స్పూన్ వరకు శనగపిండి, ఒక అర టీ స్పూన్ వరకు అది బియ్యపిండి ఉంటుంది కదా, బియ్యపిండిని వేసుకోండి. బియ్యపిండి వలన ఏంటి అంటే మన ఫేస్ అనేది ట్యాన్ని క్లియర్ చేస్తుంది, అండ్ మన ఫేస్ మీద ఉండే డెడ్ స్కిన్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ ఒక హాఫ్ స్పూన్ వరకు ముల్తాని విట్టి వేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇది కస్తూరి పసుపు ఉంటుంది కదా, కస్తూరి పసుపును ఒక పించ్ వరకు వేసుకోండి. మీకు సెట్ అవ్వదు అంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం అండి. వరిపిండి అదేనండి, బియ్యపిండి అనేది కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. చాలామంది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఉంటారు, కొంచెం ఇరిటేట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి ఒక టమాటాని హాఫ్ కట్ చేసేసుకొని హాఫ్ జ్యూస్ అనేది వేసుకున్నానండి. వేసుకొని నార్మల్గా వాటర్తోనే కలిపానండి, వాటర్ వేసి కలిపింది, వీడియో అనేది స్కిప్ అయింది, సారీ. ఇక్కడ చూడండి, నేను వాటర్ అనేది వేసుకొని కలిపానండి, రోజ్ వాటర్ కూడా ఏం వేసుకోలేదు, జస్ట్ నార్మల్ వాటర్తోనే వేసుకొని కలుపుకొని ప్యాక్ అనేది తయారు చేసుకున్నాను. ఈ ప్యాక్ని నేను ఫేస్ పైన అయితే అప్లై చేస్తున్నానండి. చూడండి నా ఫేస్ అనేది, ఇది నేను ఎటువంటి ఫిల్టర్స్ యూజ్ చేయలేదండి, నార్మల్ కెమెరాతోనే నేను తీసాను ఫేస్ అనేది. చూడండి ఫేస్ అనేది చాలా డల్గా ఉంది, చాలా ట్యాన్ కూడా వచ్చి ఉందండి ఫేస్ మీద వచ్చేసి. ఏం క్రీమ్ కూడా యూజ్ చేయలేదు. ఫేస్ పైన మీరు ప్యాక్స్ వేసేటప్పుడు ఎటువంటి క్రీమ్స్ ఉండకూడదండి, నార్మల్గా ఫేస్ వాష్ చేసుకొని ఉండాలి, లేకపోతే టోనర్తో ఫేస్ క్లీన్ చేసుకొని ప్యాక్ అనేది వేసుకోండి. నాకు అలా చెప్పంగానే నాకు చాలా ఇబ్బందిగా అనిపించిందండి. ఏంటంటే మంచిగా కలర్ ఉంటారు కదా మీరు అని చెప్పేటోళ్ళే నాకు కలర్ అనేది తగ్గింది అని చెప్పేసరికి, మనం కొంచెం పట్టించుకోకపోతే ఫేస్ అనేది ఇంత డల్ అవుతుందా అంటే, ఇప్పటి సిచ్యువేషన్ అనేది అలా ఉందండి. చాలా బయటకు వెళ్తే చాలు మనకు ఈ ఎండ వలన లేకపోతే బయట పొల్యూషన్ వలన మన ఫేస్ అనేది చాలా డల్ అయితే అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే, నేను ఎటువంటి క్రీమ్స్ అనేవి కూడా యూజ్ చేయనండి ఫేస్కి. ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఏంటి అంటే, ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు ఓన్లీ ఫౌండేషన్ ఇలాంటివి, అదే కాంపాక్ట్ అనేది ఇలాంటివి యూజ్ చేస్తాను అంతే తప్ప, డైలీ కూడా నేను ఏం క్రీమ్ అనేది యూజ్ చేయను ఫేస్కి. ఎప్పుడైనా ఈ చెప్పాను కదా, ఇటువంటి ఫేస్ ప్యాక్స్ అనేవి యూజ్ చేసుకుంటూ ఉంటానండి, అంతే. నేను నా ఫేస్ అనేది చాలా న్యాచురల్గానే ఉంటుంది, డైలీ అసలు పౌడర్ కూడా ఫేస్కి అప్లై చేసుకొని నేను. చూడండి ఈ విధంగా ఫేస్ ప్యాక్ అనేది ఫేస్ మొత్తం అండ్ నెక్కి వేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు ఉన్న తర్వాత చూడండి డ్రై అయిపోయింది ప్యాక్ అనేది. ఇప్పుడు నార్మల్గా వాటర్తో ఫేస్ అనేది క్లీన్ చేసుకోండి. ఈ విధంగా చూడండి చేయడం వలన మనకు ఈజీగా ట్యాన్ అనేది క్లియర్ అయింది. నాకైతే చాలా బాగా క్లియర్ అయినట్టు నాకు అనిపిస్తుందండి. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో అర్థం అవ్వట్లేదు, నేను డైరెక్ట్గా నాకు మిర్రర్లో చూసుకుంటే నా ఫేస్ అనేది ముందు కంటే ఇప్పటికీ చాలా బాగా రిజల్ట్ అయితే ఉంది. ఫేస్ మీద నాకు డెడ్ స్కిన్ కూడా ఉందండి, డెడ్ స్కిన్ కూడా చాలా ఈజీగా క్లియర్ అయిపోయింది. ఇంకా నా ఫేస్ అనేది చాలా ట్యాన్ అనేది క్లియర్ అయ్యి ఫేస్ చాలా షైనీగా గ్లోయిగా అయితే కనిపించిందండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.